ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది, గుంటూరు గరళానికి మరొకరు బలి. అవును, 3కు చేరిన డయేరియా మరణాలు, నగర వాసుల్లో ఆందోళన. నీళ్లు తాగాలంటేనే బెంబేలు. గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 2 చనిపోగా ఆదివారం శ్రీనగర్ కాలనీ 7వ లైన్కు చెందిన గాజుల సూర్యనారాయణ అనే వ్యక్తి మృత్యువాత పడటంతో నగరవాసులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అతిసార లక్షణాలతో అమాయకులు మరణిస్తున్నా కూడా అందుకు కారణాలు వెల్లడించకుండా అధికార యంత్రాంగం గోప్యత పాటిస్తుంది. నగరంలోని శారదా కాలనీ, శ్రీనగర్, సండంగి, సంగడి, గుంట తదితర ప్రాంతాల్లో ఈ అతిసారంతో, అంటే వాటర్ పొల్యూట్ అయిపోవడం కారణంగా అతిసారంతో చనిపోతున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో వరుసగా ఇది 3వ మరణం అన్నమాట. సో గుంటూరు నగర వాసులందరూ కూడా గుండెల్లో రాయలు అయితే పరిగెడుతున్నాయి, రైలు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటర్ తాగాలా వద్దా, ప్రతిదీ కూడా కొనుక్కొని తాగాలంటే తాగలేని పరిస్థితి. సో ప్రభుత్వం అందించే నీటిలోనే సో ఈ విధంగా జరుగుతుందని వారైతే అంటున్నారు. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్.